గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ మధు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. జస్ట్ ఆర్డర్ మీ సార్. మరేం లేదు, ఈ రోజు మా అమ్మాయి లత లండన్ నుంచి వస్తుంది. ఎయిర్పోర్ట్కి వెళ్దాం అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. పోనీ డ్రైవర్ని పంపిద్దాం అంటే అమ్మాయి కోపం వస్తుంది. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు వెళ్ళి అమ్మాయిని రిసీవ్ చేసుకుంటే. ష్యూర్ సార్. కానీ మీ అమ్మాయిని గుర్తుపట్టడం. ఇదిగో అమ్మాయి ఫోటో, ఇవి కారు తాళించవులు. ఓకే. ఎస్ సార్. డాడీ రాకుండా డ్రైవర్ని పంపించారేంటి? చేసేది డ్రైవర్ ఉద్యోగమైనా ఏం స్టైల్ మానవుడికి. లత అంటే మీరేనా? ఎస్. డాడీ హరి ఆయన ఆఫీస్ లో బిజీగా ఉన్నారు, అందుకని నన్ను పంపించారు. పదండి. ఏంటి స్టైల్గా వెళ్తున్నావు? లగేజ్ పట్రా. ఇంతకు ముందు ఎడ్ల పంట తోలేవాడివా? ఏంటి దశలో? ఏంటి స్పీడ్? ఇంతకు ముందు విమానం తోలేవాడిలే. వెళ్ళి ఐస్ క్రీమ్ పట్రా. అటువంటి పనులు నేను చేయను. చేయకపోతే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తాను. టేక్ కేర్. నేను ఎవరో తెలియకుండా నోరు మూస్తని వెళ్ళి పట్రా. ఒకసారి దిగుతారా? వై ఎందుకు? మీ ఇంటి అడ్రస్ గుర్తుందా? ఎస్, రోడ్ నెంబర్ 6 జూబ్లీ హిల్స్. వై ఇంజనీర్ మధుసూదన్. నాకు ఎయిర్పోర్ట్ కి రావడానికి కుదరక అతను రిక్వెస్ట్ చేసి పంపించాను. సారీ మిస్టర్ మధు. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. కొంచెం స్మైల్ తో చెప్తే ఏం పోతుందో ఈ మానవుడికి. ఓకే డాడీ, సీ యు. ఓకే బేబీ. ఓకే అంకిల్. బిజినెస్ లో మన ఇద్దరం పార్ట్నర్స్. లతని నాకు లైఫ్ పార్ట్నర్ చేసే విషయం మాట్లాడారా? అమ్మాయి ఇప్పుడే కదా వచ్చింది. అమ్మాయి మూడు నా వీలు చూసుకుని నెమ్మదిగా చెప్తాలే. థ్యాంక్ యూ.